కాకినాడ రాజేంద్ర నగర్లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు ఆరవ రోజు తెల్లవారుజాము నుండి అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. మూల నక్షత్రం పురస్కరించుకుని శ్రీ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అదేవిధంగా ఆలయం వద్ద సామూహిక సరస్వతి పూజలు జరిపించారు. పెద్ద సంఖ్యలో చిన్నారులు తరలివచ్చి సరస్వతి పూజల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాయి మాట్లాడుతూ మూల నక్షత్రం సందర్భంగా ఆలయం వద్ద సామూహిక సరస్వతి పూజలు జరిపిస్తున్నట్లు వెల్లడించారు. సప్తమి తిథి దేవీ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క జన్మదిన సందర్భంగా విద్యార్థి విద్యార్థులు కదా ఈరోజు ఉదయం నుంచి కదా ప్రత్యేక కుంభం పూజా కార్యక్రమాలు సరస్వతి దేవి ప్రతి ఒక్కరూ కదా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటాను కూడా ఈరోజు అవతారంలో అమ్మవారి యొక్క సరస్వతీదేవిగా అలంకరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కదా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారని కోరుతున్నాం. అలాగే అమ్మవారి పూజ చేసాము పుస్తకాలు కనుగొంటూ అమ్మవారి యొక్క పుస్తకమానిగా అమ్మవారి యొక్క దర్శించడం జరుగుతుంది. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ కమిటీ ప్రసాదం పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చింతపల్లి చంద్రశేఖర్, కాకరపల్లి వెంకట శ్రీనివాసు, గుబ్బల సాంబశివరావు, కుక్కల నాగప్రసాద్, గుబ్బల వీరబాబు, స్వామి బాబీ, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.